ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్లో పత్రికా స్వేచ్ఛ తీవ్ర కష్టాల్లో ఉందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదమున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచికలో గత ఏడాది 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారి 150వ స్థానానికి పడిపోయింది. విధి నిర్వహణలో ఏడాదికి 3 లేదా 4 పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సూచికలో 2016 నుండి భారత్ స్థానం దిగజారుతూనే వస్తోంది. భారత్లో 100,000కు పైగా వార్తా పత్రికలతో పాటు 36,000 వారపత్రికలు, 380 టీవీ న్యూస్ ఛానళ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలియచేసింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 ఎడిషన్.